మార్చి నెలలో ప్రత్యేక ఐటీ పాలసీ ప్రకటించే అవకాశం ఉందన్నారు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే కేబినెట్ లో పెడతామన్నారు. విశాఖ కేంద్రంగా ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి మేకపాటితో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఐటీకి సంబంధించి ప్రత్యేకమైన పాలసీ తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన కసరత్తు ఏ రకంగా ఉంది, ఎంతవరకు వచ్చారు అని మనతో మాట్లాడడానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఉన్నారు. సరే, ఈ ఐటీ పాలసీకి సంబంధించి ఎంతవరకు వచ్చింది ప్రిపరేషన్? ఐటీ పాలసీ ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో అది క్లియర్ చేయడం జరిగింది మేడం. తర్వాత ముఖ్యంగా మేము చూసుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రొసీజరల్ ప్రకారం మనం ఫైనాన్స్ నుంచి మనకి పర్మిషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్ గా మేము క్యాబినెట్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చిన వెంటనే విల్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద క్యాబినెట్. క్యాబినెట్ ఇమీడియట్లీ వన్స్ ఇట్ క్లియర్స్ అవుట్ ద పాలసీ విల్ కమ్ అవుట్. సో మేము అనుకోవటం మోస్ట్ ప్రాబ్లీ బిఫోర్ మార్చ్ 31st ఈ పాలసీ వచ్చే అవకాశం ఉంది. ఈ పాలసీలో మేము ఎక్కువ ఫోకస్డ్ అప్రోచ్ చేసింది వర్క్ ఫ్రమ్ హోమ్, అండ్ రెండోది వచ్చి ఈ 3 concept cities ఐటీ కాన్సెప్ట్ సిటీస్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ లో మేము వచ్చామన్నమాట. అండ్ ముఖ్యమంత్రి గారు కూడా ఈజ్ వెరీ క్లియర్ ఆన్ హీస్ టూ అజెండా, అంటే 2 points హీ కీప్స్ స్ట్రెస్సింగ్ అబౌట్ వచ్చి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండ్ క్వాలిటీ ఇన్వెస్టర్స్. ఈ రెండు కూడా మాకు లాంగ్ టర్మ్ ఎంప్లాయబిలిటీ చూసుకునే దానికి మంచి ఇన్వెస్టర్స్ని తీసుకురండి, దాని ప్రకారం మీరు పాలసీ ప్రిపేర్ చేయండి, అండ్ హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అంటే కేవలం 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, ద ఎంటైర్ లైఫ్ స్పాన్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్ వాట్ ఎవర్ వెన ఇక్కడ ఉండేదాకా యూ షుడ్ హ్యాండ్ హోల్డ్ హిమ్ అండ్ కంప్లీట్లీ బీ విత్ హిమ్ అనేది ఆ పాలసీ మా ఇండస్ట్రియల్ పాలసీలు కూడా తీసుకుని వచ్చాం. అది కూడా ఐటీ పాలసీలు కొనసాగుతున్నాం కూడా. ముఖ్యంగా మేము చూసుకునేది ఏంటంటే, we want to become the next high end IT destination area rather than ee BPO operations kanna we want to focus on high tech ippudu startups kavachu lekapothe fintech services kavachu like the next level of internet kavachu even IoT even so ivanni kuda drushtilo pettukoni we want to focus Visakhapatnam as a destination city for the next century or this coming century and this coming decade. So that is where we are focusing on. AP varku chusukunnatlaite IT atmosphere chusukunnatlaite comparatively Hyderabad kavachu, Bangalore, Chennai ikkada manaku chaala takkuga untundi. So mee policy lo elanti attractive incentives undabotha unnai anduke for example ee roju maniki ee covid vachina valla ee roju oka pedda advantage maniki Andhra rashtraniki vachindi endante work from home. ఈ వర్క్ ఫర్ హోమ్ రావాల్సిన అంటే బేసిక్ కావాల్సింది ఏంటంటే హై ఇంటెన్స్ అంటే హై ఆప్టిక్ ఫైబర్ కావాలి, హై బ్యాండ్విత్ ఆప్టిక్ ఫైబర్ కావాలి. దాంతోపాటు ఈ రోజు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన దాంట్లో చాలా ముందంజలో అంటే వీఆర్ అహెడ్ ఆఫ్ ఎవ్రీబడి మిగతా స్టేట్స్ అందరి కంపేర్ చేసుకుంటే ఈ రోజు నెక్స్ట్ 3 years లో వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ దాదాపు 80 లాక్ హోమ్స్ కనెక్షన్ చేయబోతున్నాం అన్నమాట ఈ ఏపీ ఫైబర్ నెట్ ద్వారా. సో ఆల్రెడీ ఫైబర్ లే అవుతుంది కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్ గా టేకప్ చేసుకునే దానికి టేక్ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ విధంగా మేము ఐటీ డిపార్ట్మెంట్ అండ్ ఐఎస్బీ కూడా జాయింట్ గా కూర్చొని ఒక జాయింట్ ప్యానల్ డిస్కషన్ లో పెట్టుకుని కామన్ పాలసీ దీని మీద సజెషన్స్ తీసుకురాబోతున్నారు అన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ విధంగా చేయాలి మీరు, what kind of incentives you should provide. So avi kuda tondarlone mem IT policy lo add chestam anamata. But right now our focus is on trying to create the next level of technology parks in Visakhapatnam. Vizag lo oka destination ga center ga cheyalanukuntunnaru kani ippudu chusukunnatlaite IT ki sambandhinchina pani thiru kinda sthayilo mere santruptikaranga unnatleru. Meer cheppindi vasthavam madam, the historical ga maniki AP lo IT anedi it is actually negligible anamata. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అందరూ కూడా, ఈ రోజు కూడా చాలా మంది పిల్లలు కూడా ఇక్కడి నుంచి మనకి హైదరాబాద్కి మైగ్రేట్ అవుతున్నారు. సో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్లో దేర్ ఇస్ అ రివర్స్ మైగ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈరోజు విశాఖపట్నం ఈజ్ ద నెక్స్ట్ బిగ్ సిటీ ఆఫ్టర్ హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో. సో వీ వాంట్ టు క్రియేట్ విశాఖపట్నం యాజ్ అన్ ఎకనామిక్ క్యాపిటల్. ఆ ఎకనామిక్ క్యాపిటల్ క్రియేట్ చేయాలంటే దానికి కావాల్సిన ఈ ఒక స్ట్రాటజిక్ ఏమేమి దానికి కావాల్సిన అన్ని కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకునేది చాలా సులభంగా ఉంటుంది అనమాట. అదే మనం మిగతా అంటే హైటెక్, ఎందుకంటే ఈ హైటెక్ ఇండస్ట్రీస్ కానీ ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఇవన్నీ కూడా కోరుకునేది ఏంటంటే కొంచెం అర్బన్ స్పేసెస్ అంటే కొంచెం Tier 1 cities ఆ మెట్రో సిటీస్ కోరుకుంటారు. అలాంటి అట్మాస్ఫియర్ మన వైజాగ్లో ఉంది కాబట్టి, అండ్ ప్లస్ రాబోయే రోజుల్లో ఇట్స్ గోన్ టు బి డెస్టినేషన్ సిటీ కాబట్టి మనకి ఎక్కువ కంపెనీస్ అక్కడ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏమైందంటే ఈ కోవిడ్ వల్ల వీ కుడ్ నాట్ కంటిన్యూ ద డైలాగ్.
ఇప్పుడు ఆ డైలాగ్ మేము కంటిన్యూ చేసుకుని అలాగే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మేజర్ ఐటీ కంపెనీస్ తీసుకుని వచ్చే అవకాశం కూడా ఉందను. సుధీర్, త్వరలోనే ఐటీ పాలసీ రాబోతుంది. మార్చి 31 లోపు ఐటీ పాలసీని అనౌన్స్ చేస్తామని చెప్తున్నారు. దీంట్లో ప్రధానంగా ఇన్సెంటివ్స్ ఇవ్వడంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ కి ఎక్కువగా ఫోకస్ చేసుకుని ఈ పాలసీలో విధానాలు ఉండబోతున్నాయని మంత్రి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రెడ్డితో బ్రహానా ఎన్టీవీ విజయవాడ నుంచి.